में टिकट మ్యారేజ్ అయ్యి 31 ఇయర్స్ అయిందండి ఫిబ్రవరి 17th కి. అయితే మేము ఎప్పుడు కూడా మరి ఇంట్లోనైనా లేదా అంటే చర్చ్లోనైనా నేను సెలబ్రేట్ చేసుకుంటాము. అయితే ఈసారి మాత్రం మరి ఎవరు కూడా మరి రాలేదు పెద్దగాను. అయితే ఇంటికి అయితే ఒకరికి ఏంటంటే పిల్లలండి, ప్రతి ఒక్కరిని నేను పిలిస్తే అందరినీ పిల్లలే లేకపోతే లేదు. కానీ వచ్చిన కొంతమందితోనే మా మరిది కొడుకు రిక్కీ ఉన్నాడండి, తన హోటల్కి వెళ్ళిపోదామని చెప్పేసి అన్నాడనమాట. అయితే సరే అని చెప్పి అందరూ కూడా మేము బయలుదేరి వెళ్ళామన్నమాట. అయితే మొత్తం అమౌంట్ అంతా కూడా తనే పే చేశాడనమాట. వద్దానని చెప్పినా సరే తనే పే చేశాడు. అయితే నలుగురు కలిస్తే ఆనందమే అండి, ఆనందమే వేరే. ఎందుకంటే మనకి ఏ సెలబ్రేషన్ అయినా సరే మరి ఒక్కరమే వండుకొని తినడం అనేది అది పద్ధతి కాదు. ఇలా ఎప్పుడైనా సెలబ్రేషన్ అంటే కొంచెం నలుగురిని మన సొంత మన మనసుకి నచ్చిన వాళ్ళు తీసుకుంటే చాలా హ్యాపీగా ఆ రోజు ఆ డే అంతా కూడాను ఫుల్గా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అలాగే మనం ఈ యొక్క వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా, ప్రతి దాంట్లోనే ఇప్పటికీ 405 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. లాస్ట్ ఇయర్ నా పెళ్లి రోజుకి 201 అని చెప్పాను, ఇప్పటికీ 405. అయితే వీళ్ళందరి కోసం నేను నిత్యం ప్రేయర్ చేస్తూ ఉంటాను, వారి వారి కుటుంబాల బిడ్డల కోసం. ఎందుకంటే వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తానండి. అది నా యొక్క విధి అన్నమాట. అయితే మీరందరూ కూడా వీడియోలు చూస్తున్నారు కదా, మీరు చూసి ఆనందించండి. ఇంకా చాలా వీడియోలు నేను ఈ మధ్య సింగపూర్ కూడా వెళ్ళాను. అలాగే మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వీడియోలు పెడుతుంటానండి, మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.